విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలంలో ముస్లింల శ్మశాన వాటిక స్థల వివాదం రాష్ట్ర ముస్లిం పెద్దలు జిల్లా ముస్లిం పెద్దలు రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది సహకారంతో ముస్లింలకు స్థలం అప్పగింత సబ్బవరం మండలం ఇరువాడ పంచాయతీ సర్వే నంబర్ 258 లో 50 సెంట్ల ప్రభుత్వ భూమిని కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది ముస్లింలకు స్థలం అప్పగించగా ఈ స్థలంలోకి ముస్లింలు రానివ్వకుండా స్థానికులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై ముస్లిం నాయకులు స్థానిక రెవెన్యూ సిబ్బందికి పోలీస్ వారికి ఫిర్యాదు చేయగా ఈ రోజు రెవెన్యూ సిబ్బంది పోలీస్ వారి సమక్షంలో మండల సర్వేయర్ శ్రీనివాస్ ఆర్ఐ రమణ ముస్లింలకు స్థలం అప్పగించడం జరిగింది. ఆలోచన మేరకు నేను గతంలో 6 సంవత్సరాల సర్పంచిగా చేసినప్పుడు ఈ యొక్క మండల లెవెల్లో మండల పరిధిలో ఒక ముస్లిం సోదరులకి ఈ యొక్క శ్మశానం అన్నది మజీద్ ఎంతైతే పరిశుభ్రంగా ఉందో శ్మశాన వాటికి కూడా అంతే పరిశుభ్రంగా ఉండాలనే ఆలోచనతో తరతరాల వాళ్ళు వాళ్ళ స్వార్థాలకి వాళ్ళకి ఏమైనా మాట్లాడొచ్చు, కానీ మేము చస్తే ముస్లిం సోదరుడు చస్తే కప్పెట్టుకోవడానికి దాన్ని కప్పెట్టుకోవడానికి మేము బాధపడుతున్నాం. ఇది పెద్దలు మరి సోదరులు ఎమ్మెల్యే గారు మా ప్రాంతీయులు అందర ప్రాంతీయులు కూడా ఇప్పుడు నియోజకవర్గాన్ని మొత్తానికి ఎమ్మెల్యే గారు వయసులో చిన్నవారైనప్పటికి కూడా ఒక సమస్య మీద ఆ సమస్యను పరిష్కారం చేయాలనే ఆలోచనతో దృక్పథంతో ఒక కంకణం కట్టుకున్నటువంటి యువ నాయకులు మన ఎమ్మెల్యే గారు. మరి అలాంటి వారి ఆధీనంలో కూడా మరి ఎంఆర్ఓ గారు కూడా చాలా చక్కనైనటువంటి స్పందన, మరి అధికారులందరూ కూడా మాకు ఒక ఫేవర్గా ఉన్నటువంటి ఆ యొక్క కాగితాల్ని ఈ యొక్క ముస్లిం సోదరికి సుసాంధ వాటికి మా పెద్దలు చెప్పారు. ఇస్మాయిల్ గారు, బాగ్జీ గారు, అలాగే మేషారు, కలమంచిల మేషారు చెప్పారు, చాలా చక్కనైనటువంటి విషయం చెప్పారు. మరి మా ముస్లిం సోదరులకి ఏమాత్రం కూడా దేని మీద కూడా మాకు ఆకాంక్ష కానీ ఒక ఇల్లు కొట్టుకోవాలి కానీ ఒక లేఅవుట్ వేయాలి కానీ మాకు ఆ స్థోమత కూడా మాకు లేదు. మేము కేవలం ఆ శ్మశాన వాటికి మాకు ప్రభుత్వ స్థలం మాకు 50 సెంట్లు గతంలో ఇచ్చారు కనుక ఆ 50 సెంట్లు మాకు ఇప్పించవలసిందిగా అధికారులు పెద్దల్ని అందరూ కూడా మీ విలేకరుల సోదరులందరూ కూడా మాకు సపోర్ట్ చేసి మా ముస్లిం సోదరు మైనార్టీ వారికి సపోర్ట్ చేయాలనే ఆలోచనతో మరి ఈ యొక్క మాట్లాడుతున్నాం. మరి ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క సంస్థని ఈ యొక్క సమస్యని పరిష్కారం చేసి మా ముస్లిం సోదరులందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మీ అందరికీ ముందు అభినందనలు తెలియజేస్తూ శేఖర్ జిల్లా జిల్లా రాష్ట్ర నిర్వాహక మైనార్టీ ముస్లిం సంక్షేమ సంఘానికి మా వ్యవస్థాపకులుగా ఉంటూ ఈనాటి కార్యక్రమంలో ముస్లిం సంబంధించి కూడా మైనార్టీ కూడా ఈ ప్రభుత్వం ఎంఆర్ఓ గారుగా మన పోలీస్ శాఖ వాళ్ళగా ఎమ్మెల్యే గారు అధిపరాజ్ గారు ఆధ్వర్యంలో మాకంతా న్యాయం దొరకని పూర్తి విశ్వాసం ఇక్కడ వచ్చి కార్యక్రమాన్ని చేపట్టడానికి అందరి కూడా సాగించాలని అందరం సాగించాలి. స్థానికులు ముస్లిం స్థేయడానికి ఈ కార్యక్రమాన్ని బీసీ ముస్లిం సంక్షేమ సేవ విశాఖ సంక్షేమ సేవా సంఘం ఇప్పటికీ లాక్కుని వచ్చి మనం హింసించి మీరు అక్కడికి వస్తున్నట్లయితే మిమ్మల్ని మేము చంపుదాము లేదనుకుంటే ముందు గొడవకొచ్చి ఆఫ్ చేయమన్నారు. ఎంత చేశారు, ఎవరు మీటిచ్చారు, దేని చేశారు, అప్పుడు తీసుకువారాను ముందు లేదంటే దేవుపతి మేము తీసుకువారేస్తాం అని గొడవ చేశారు. మీరంతా ఏం మాట్లాడద్దు, స్టేషన్కి వెళ్తాము, మీరు చేసుకున్నది మీరు చేసుకున్నాం, మేము చేసుకున్నాం, మేము చేసుకుంటాం చెప్పేసి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే చేసిన మీకు ఏం భరోసా ఇచ్చారా? వాళ్ళు పిలిపించారు, వాళ్ళకి పిలిపించి వాళ్ళకి చెప్పారండి. మీకు ఇచ్చారు కదా, మీరెంత కట్టుబడుతున్నారంటే లేదంటే ఆ స్థలం మాదే అని చెప్పారండి. ఎవరి దగ్గర కనుక్కున్నా చెప్తాను నాకు చెప్పలేదు.